సార్ రాబోయే పార్లమెంట్లో ఎన్ని ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు సార్? క్లియర్ చెప్పండి. నేనైతే ఒకటే స్పష్టంగా చెప్తున్నా, బీజేపీ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక పార్టీ దేశానికి. అది ఒక మనువాద పార్టీ. ఆ మనువాద పార్టీని అదొక ఒక ఈ దేశానికి వినాశనకరమైన పార్టీగా ఉంది. కాబట్టి అది బలంగా ఉంది ఇప్పుడు. ఆ బలవంతుని ఎదుర్కోవడానికి ఈ బలహీనులందరూ ఏకం కావాలి. పార్టీలకు అతీతంగా అది కా నేను సరే పార్టీలు కలవరు కావచ్చు, నాయకులు గల కావచ్చు, నేను ప్రజలకి చెప్తున్నా, నేను బీజేపీని ఓడించే పార్టీలని గెలిపించండి అని అయితే మేము బహిరంగంగా చెప్తున్నాం. దీంట్లో ఎక్కడా మేము భయపడకుండా నిస్సంకోచంగా మేము ఎందుకు చెప్తున్నాం, ఇక్కడ పొంగులేటిని కేంద్రంగా చేసి రాబోయే ప్రమాదం ఇప్పుడు ఎందుకు చెప్పినాం? మాకు ముందే ఎన్నికలకు ముందే తెలుసు, 100 రోజులు అప్పుడు కూడా తెలుసు, కానీ ఇప్పుడు వరకు ఎందుకు ఆగినాం? ఎప్పుడు కూడా రొడ్డకొట్టుడు కొడితే బుడ్డ దిగుతుంది అంటారు తెలంగాణలో, రొడ్డకొట్టుడు కొట్టద్దు. కాలమాన పరిస్థితులను బట్టి ఎప్పుడు ఏం చెప్పాలా, ఎప్పుడు ఏం చేయాలో గదే చేయాలి. తిక్కతిక్క చేస్తే నడవది, సమాజం ఒప్పుకోదు. అవును సార్, ఇదే విషయంలో కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడాలి. మీరు అన్నట్టు సిద్ధాంతాలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్కు సిద్ధాంతం ఉంటుందని చెప్పేసి మొన్న యాదగిరిగుట్ట సంఘటన మాకు చూస్తారు కదా, ఇట్లా ఏదో డిప్యూటీ సీఎం తీసుకొచ్చి ఒకరు చేసుకుని తీసుకొచ్చి పెట్టారు. దరిద్రానికి ఏంటంటే ఆయనే నేను ఆంధ్రలో నేనే కూర్చున్నాను, నాకేం సంబంధం లేదని చెప్పుకునే ఇదా సార్ బహుజనవాదం? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చెప్పిండు, రేపు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ అయినప్పుడు ఏం చెప్తారు చూడండి. ఎక్కువ రోజులు అవసరం లేదు, అంతేనా? 6 నెలల సంవత్సరం లోపే ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు భార్యాభర్తలు కూడా కలిసి ఉన్నప్పుడు ఓ నా భర్త అంత అందగాడు కాదు, నా భార్య అంత అందగత్తె కాదని చెప్తారు. గొడవ అయిన తర్వాత ఏం చెప్తారు? ఏ దానంత దరిద్రం లేదని ఈయన అంటాడు. ఈ ఆమె అంటే వాడంత తాగుబోదు తిరుగుబోదు వాడు ఇది అదని అంటది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు ఎవరు ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎవడు ఎవడు పొగుడుతాడో, ఎవడు ఎవడిని విమర్శిస్తాడో తెలియనంటే పరిస్థితి వచ్చింది. మేము అడుగుతున్నది ఒక్కటే, మేము మీరు ఇంతకుముందు అన్నట్టు గత ప్రభుత్వం మీదనైనా ఈ ప్రభుత్వం మీదని మేము మాట్లాడేది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం మాట్లాడుతున్నాము. తెలంగాణకు త్యాగాలు చేసిన అమరవీరుల ఆశలు నెరవేరాలంటున్నాం. కానీ దీంట్లో నాకు ఇప్పుడు పొంగులేటి మీద మాట్లాడుతున్నాను నేను. ఆయన సరే మీరు షిండే అంటారా, నాదెండ్ల భాస్కర్ రావు అంటారా, లేకపోతే ఇంకోటి అంటారు, ఏ పేరైనా పెట్టుకోండి, కానీ ఒక వెన్నుపోటు రాజకీయాలు ఉండొద్దు, జరగొద్దు. ప్రజాస్వామ్యం బతుకుండాలి, రాజ్యాంగం బతుకుండాలని అని పొంగులేటికి నాకేమన్నా ఆడ ఘర్షణ ఉందా, మా గట్టు పంచాయతీ ఉందా, సీటు పంచాయతీ ఉన్నదా, ఆస్తి పంచాయతీ ఉన్నదా, ఏ పంచాయతీ లేదు కదా, ప్రజల పంచాయతీ మా పంచాయతీ అంతే. ఫైనల్ సార్ మిమ్మల్ని ఒకటే అడదలుచుకునేగా, ఎవరు షిండే, పొంగులేట రేవంత్ రెడ్డి? వాళ్ళు మాత్రం పొంగులేటిని ఎక్కువ నమ్ముతారు, బీజేపీ ఈయనని వాడుకుంటారు, రేవంత్ రెడ్డి వాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏమో మనకి తెలుసు కదా, బీజేపీకి ఎప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి. వీళ్ళందరూ ఏమనుకు ఇప్పుడు కవితమ్మ కేసులో కూడా మేము సుప్రీంకోర్టు పోయినాం, మేము అది పోయినాం, మమ్మల్ని చూసి భయపడ్డారు. అదే ఏది కాదు, వాళ్ళు ఎవరిని చూసి భయపడలే, ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళు రోడ్ మ్యాప్ ఉన్నది, అప్పుడు అది వేసారు. ఎప్పుడు 60 స్పీడ్ పోవాలా, ఎప్పుడు 100 స్పీడ్ పోవాలా, ఎప్పుడు 120 స్పీడ్ పోవాలా, వాళ్ళకు ఒకరు లెక్క ఉన్నది. లెక్క ప్రకారమే వాళ్ళకి ఇప్పుడు ఏదో చెప్తారు చూడు, లెక్కునోనికి కూడా లెక్కునోనికే తిక్కు ఉంటుందట. ఆ ప్రకారమే వాళ్ళు చేశారు. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే హే మమ్మల్ని చూసి భయపడ్డారు, సుప్రీంకోర్టు 19వ తారీఖు దాకా గడువు ఉంటే తీసుకుపోయి ఎట్లా లోపల పడేసారు, చట్టం ఏమైంది, సుప్రీంకోర్టు ఏమైంది, వాళ్ళకు ఒక ఎజెండా అయితే ఉంది, వాళ్ళకి స్పష్టమైన ఎజెండా ఉన్నది, వాళ్ళకు ఒక లెక్కు ఉంది, వాళ్ళకు ఒక తిక్కు ఉంది, వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఉంది, దాని ప్రకారం చేస్తాండ్రు. అందరం కూడా చూస్తూ ఇట్లా ఉండాల్సిందే కానీ వీడి దగ్గర వాడి దగ్గర వాడు వీడికి దగ్గర వాడు వీనికి బీ టీము వాడు ఏ టీము ఇవన్నీ వస్తుందే. బీజేపీ ఆడుతున్న ఆటలో అందరు కూడా సమిధులు కావాల్సిందే. కాబట్టి అంటే నేను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక జంతువుకు ఉండాల విచక్షణ కూడా మనకు లేదా అనిపిస్తుంది. ఒక బలమైన జంతువుని ఆ అడవిలో ఉన్న జంతువులను ఏం చేస్తాయి, వీడు నా ఓడా, వీడు నీ ఓడా, వీడు ఇది కుక్కనా నక్కనా తోడేలా లేకపోతే ఇంకోట చూడదు. అందరు కలుస్తారు, బలమైన జంతువుని బంధిం చేస్తారు. అరే ఇక్కడ మనము ప్రజలు అరే వీడు సిద్ధాంతాల పేరుతోటి రాద్ధాంతాల పేరుతోటి మనం బలహీనులం,
బలమైన వాడు అక్కడ ఉన్నాడు, మనందరినీ వాడు ఒక్కొక్కరిని తినుకుంటా పోతాడు. అవును సార్, దీనికి ఇదే ఒకటి ఫైనల్కి వచ్చింది అది. మీకు పర్సనల్ అయినా కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఇట్లాంటి మీ ఇలాంటి ప్రశ్నించే గొంతుకలు ముందు నుంచి ఆ ప్రభుత్వాలను ప్రశ్నించారు, ఇప్పుడు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. మాకు ఏమైనా నామినేటెడ్ పదవులు కావాలనో లేకపోతే మాకు ఏదో ఎమ్మెల్సీల కోసమే ప్రశ్నిస్తారని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా అంటారు. ఏంటంటే సమా, ఇప్పుడు 2014 నుంచి కూడా కేసీఆర్ కానీ లేకపోతే ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు ఈ నేను ఈ క్వార్టర్లో ఉన్నా, ఇది గవర్నమెంట్ క్వార్టర్ కదా, ఎమ్మెల్యే క్వార్టర్సే కదా. నాకు స్పీకర్ మధుసూదన్ రెడ్డి గారు, అప్పుడు రామలింగారెడ్డి ఉండే అలాట్మెంట్ చైర్మన్, వాళ్ళు నువ్వు ఏది ఒప్పుకోవు కానీ కనీసం ఆ పిల్లల కోసమే నీ క్వార్టర్లో ఉండమని అన్నారు. నాకు పదవులే కావాలనుకుంటే, నేను బుగ్గకారే కావాలనుకుంటే, ఆ బుగ్గకారులో తిరగాలనుకుంటే, ఇప్పుడు ఈ నిమిషానికి కూడా నేను ఒప్పుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల్లో నా ఇంటికి, ఈ ఇంటి ముందు క్వార్టర్ ముందుకి బుగ్గకారు వచ్చి రెడీ ఉంటుంది. 2014 నుంచి కూడా ఏ మాట కా మాట, కేసీఆర్ నాకు పదవి ఇయ్యనని లేదు, పదవి వద్ద అర్హుడు కాదని లేదు, చాలా సార్లు అడిగిపించండు, 14లో అడిగిపించండు, 18లో అడిగిపించండు, ఎన్నో చేసిండు. 2004లో నేను పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత హన్మకొండ సీటు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మందాడి సత్యనారాయణ ఇవ్వకుండా నా కోసం ఆపిండు. 2008లో తల్లి తెలంగాణ పార్టీని రద్దు చేసి విజయశాంతి ఆ పార్టీలో మర్జ్ అవుతున్నప్పుడు, అప్పుడు కూడా టిక్కోడు పిచ్చోడు వినడు, నా మాట వినడు, కానీ ఆయనకు నమ్మిన ఆయనకు నమ్మకం కలవడానికి బీఫాములు ఇస్తారు, డబ్బులు ఇస్తారని కూడా అన్నాడు. అని నాకు పదవులు కాదు ముఖ్యం, పదవుల కోసం అనుకుంటే ఢిల్లీ వాళ్ళు మొన్న 7వ తారీఖు నాడు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసే ముందు కూడా నన్ను అడిగిండ్రు, ఏ పదవి తీసుకుంటామని, ఎమ్మెల్సీనా, రాజ్యసభనా, మంత్రి పదవా, ఇంకేదైనా తీసుకుంటామని కూడా అడిగి, నాకు ఏదొద్దు, నాకు కావాల్సింది ఏంది, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్తే చాలు అంతే. ఈ జీవితానికి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, మేము మా ప్రయత్నం మేము కొనసాగించాలి. మనం ఆశాజీవులం, మనం నిరంతరం ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం చేస్తూ పోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు, కొన్ని సక్సెస్ అయి ఉంటాయి, కొన్ని కాకుండా ఉంటాయి, అంతే. మరి మానవ ధర్మం ఏంటిది, ఇది ఒక చిన్న జీవితం, ఇది ఇది ఎన్ని మొత్తం కలిపితే కనుక ఓ 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో రోగం రాకపోతే, ఎవరు చంపకపోతే, ఇంకొక ఎక్కువ కాలం అటు ఇటు ఉంటాం కావచ్చు, కానీ ఈ చిన్న జీవితానికి ఇంత పెద్ద కోరికలు ఎందుకు, ఇంత ఆశలు ఎందుకు? అదే సార్, మొత్తానికి ఇది గాదయ్యన్నయ్య గారి మనోగతం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆయన ఏదైతే చెప్పిండో బీజేపీతో ఇటు పొంగులేట్ అయితేనేంది, లేకపోతే రేవంత్ రెడ్డిని ఇద్దరు టచ్లోనే ఉన్నారు, రాబోయే రోజుల్లో వాళ్ళు అత్యంత ప్రమాదకారి కాబోతున్నారు. ఈ షిండే ఎవరు ఇందులో పొంగులేటియా లేకపోతే రేవంత్ అనేది కాలేమి నిర్ణయించబోతుంది. రానున్న రోజుల్లో బీజేపీ ఆడే ఈ పాశకమైన ఆటలో ప్రజలు సమిధలు కావద్దు. ఏదైతే మతాన్ని కానీ లేకపోతే ఒక దేవుని గారు అడ్డం పెట్టుకుని వస్తుంది ఎట్లాగీ బీజేపీ, దాన్ని ఆ ట్రాప్ నుంచి ప్రజలందరూ బయటపడాలని చెప్పేసి కూడా ఇన్నయ్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది.